ఈ సంవత్సరము ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు కుజుడు అవ్వడం వలన మనకు వీలైనంత వరకు ఒక్కొక్క నెలలో 4 మంగళవారాలు ఉంటాయి, అలాగా సంవత్సరానికి 52 మంగళవారాలు మనకు వస్తాయి. కనుక వీలైనంత వరకు మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో మౌనం, కుజుడికి మంత్రం ఆరాధన చేయడం వలన, ఎరుపు బొత్తులతో దీపం వెలిగించడం వలన మనకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, అలాగే రక్షణ శాఖతో నిత్యము వాహన ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉన్నట్లయితే ఒక మంగళవారం పూట, అంటే మాసంలో ఒక్కరోజు, ఒక ఎరుపు క్లాత్లో ఒక దోషుడు అన్నాన్ని వండి అందులో పోసి, ఒక దోషుడు కుంకుమను పోసి ఎర్రగా ముద్ద కట్టి వాటిపైన 7 ఎర్రటి ఒత్తులు వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లెడు వృక్షం మొదల్లో వేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు కలిగి రుణ సమస్యలు, రోగ సమస్యలు, కుజ సమస్యలు, సంతానం లేని సమస్యలు తొలగి అన్నింటా విజయం కలిగి అంగారకుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంకను కలియుగ కాలంలో కళవ వెంకటేశ్వర అన్నట్లుగా ఈ ఏడాదిలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని స్మరించండి, ధ్యానించండి. అలాగనే కాళభైరవ స్వామి యొక్క మంత్రాన్ని, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని, కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను, అలాగనే కాళభైరవ స్వామి యొక్క డాలర్ని మెడలో ధరించడం వలన కాలం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి గమనించాలి.